మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ చివరి క్షణం ముదాక పని చేయుట దక్క చేయించుటేమిటో వివరమిరుంగనట్టిది వివేకము నీకెటు లబ్బెనమ్మరో. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగాను సంగెనో కవిత్వము చాలదు నిన్ను తింపగన్. అమ్మా కవిత్వము చాలదు నిన్ను తింపగన్. గెలుస్తామనుకున్నవారు ఓడిపోవడం, ఓడిపోతామనుకున్నవారు గెలవడం జీవన సమరంలో సర్వసాధారణమనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1203వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక ఉత్కంఠాభరితమైన సన్నివేశంలో మనం ఉన్నాం. ఊహించని విధంగా ఏ ఆయుధమూ లేకుండా భీముడు కర్ణుని రథం మీద దూకాడు. ఆ దూకిన వేగానికి బలానికి హనుమంతుడు దూకినప్పుడు కొండ కదిలినట్టుగా కర్ణుడు రథం అల్లల్లాడిపోయింది. అయినా కర్ణుడు దాక్కున్నాడు, భయపడి రథధ్వజపీఠం కింద దాక్కున్నాడు. రథమంతా వెతికాడు భీముడు, ఆయాసపడుతూ అలసి సొలసిపోయి కూడా దొరక్కపోయేసరికి పిరికి పంద పారిపోయాడు. అని తన నెత్తురు తానే చూసుకుంటూ తన శరీరం తానే ప్రేతంలా పిశాచంలా తయారైపోతే చూస్తే ఏమిటిది అనుకుంటూ రథం దిగాడు. దిగినటువంటి భీముడిని చూశాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ రథపీఠం నుంచి రథధ్వజపీఠం నుంచి వెనక్కి వెళ్ళినటువంటి కర్ణుడు వెనక నుంచి బాణవర్షం కురిపించాడు. కురిపించుకో నాకేమిటి అన్నట్టుగా ఏనుగుల్ని అడ్డంగా పెట్టుకున్నటువంటి భీముడు సంజీవ పర్వతాన్ని మోస్తున్న ఆంజనేయ స్వామిలా ఉన్నాడని తిక్కనగారు వ్యాసుడు చెప్పారు. ఈ స్థితిలోనే భీముణ్ణి మల్లయుద్ధానికి ఆహ్వానించినా రాకుండా, నేను రాను, బాణాలతోనే నిన్ను బడేస్తా అని ఆ బాణాలు కురిపించి నీరసంతో వారిపోయిన భీముడి కంఠం మీద బల్లెం పెట్టి తిండిపోత నీకు భండనం వేటికి కడవజేరి మనసు కాంక్షధీర ఊపు కొలది మింగి ఊరక నీ వింటి కడనయుండుము ఇంక నడిచిపడకు అన్నాడు. ఇది కర్ణుని గురించి ఉదాత్తంగా చెప్పుకునే సన్నివేశాల్లో ప్రముఖమైనది. కానీ ఈ భాష చూస్తే ఎంత ఉదాత్తుడో అర్థమవుతుంది. ఇక్కడ ఉదాత్తతల్లా ఏమిటి అంటే కంఠం దగ్గర బల్లెమో కత్తో ఆయుధమో పెట్టినవాడు ఎందుకు చంపలేదు, ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండడమే. ఇది మనం భారతీయులుగా కర్ణుని విషయంలో గర్వించాల్సిన విషయమే. కర్ణాయ నమః. అంత విపత్కర పరిస్థితుల్లో భీముణ్ణి కనుక ఇప్పుడు చంపేస్తే యుద్ధం ఆగిపోయేంత పరిస్థితి. అక్కడ సైంధవుణ్ణి చంపకుండా వచ్చి అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడు సహగమనం చేసినట్టుగా. ఇంత అవకాశాన్ని కర్ణుడు వదిలేశాడు. కానీ ఈ అవకాశం ఆయనకి రావడానికి వచ్చిన పరిస్థితి దాక్కున్నాడు పిరికి వాళ్ళగా. వెనక నుంచి బాణాలు వేశాడు, రెండో తప్పు. ఆయుధహీనుడి మీద బాణాలు వేశాడు, మూడో తప్పు. అలసి సొలసిపోయిన వాడి మీద నిలబడి వచ్చేస్తున్న వాడి మీద బాణాలు వేశాడు, నాలుగో తప్పు. ఈ బాణాలకి ఇంకా నెత్తురు గారిపోయి తట్టుకోలేక భీముడు నేల మీద పెడితే అప్పుడు బల్లెం పెట్టాడు. విరధుడయ్యాడు కాబట్టి, నిరాయుధుడయ్యాడు కాబట్టి భీముడు ఏమీ చెయ్యలేకపోయాడు. లేకపోతే ఆరోసారి పరిగెట్టడమును పదోసారి ధనుర్భంగం భీముడి చేతుల్లో తప్పేది కాదు. అయినా ఇక్కడ చంపకుండా, ఎందుకంటే అధర్మమయమైపోయింది యుద్ధం, అభిమన్యుడు వధతోనే తేలిపోయింది అదంతా. ధర్మంగా యుద్ధం జరిగింది ఏదైనా ఉంటే 10 రోజులే, అటు ఇటు కూడా. ద్రోణుడు ఆధిపత్యం వహించినప్పుడు ద్రోణుల్లో రజోగుణం ఎక్కువ, సత్వగుణం కాదు. సత్వరజస్సులు భీష్ముల్లో ఉన్న సత్వగుణం అధికం. అదే సత్వరజస్సులో రజస్తమాలో ద్రోణుల్లో ఉన్న రజోగుణం అధికం. అందుకని ఆయన వ్యూహాలే అలా ఉన్నాయి అసలు. ఎందుకంటే మేధావైన వాడు బుద్ధి వక్రించకూడదు, వక్రిస్తే ఇక రాక్షసం అవుతుంది అది ఖచ్చితంగా. సంస్కృతంలో దాని గురించి ఒక అందమైన మాట చెబుతారు. సరసో విపరీతశ్చేత్ సరసత్వం నముంచతి సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసాయేవ కేవలం. ద్రోణపురం ఇంత రాక్షసంగా భయంకరంగా అధర్మంతో ఎవడిని ఎవడు ఎప్పుడు చంపుతాడో ఎలా చంపుతాడో కూడా తెలియకుండా పైశాచిక క్రీడగా మారడానికి కారణం ద్రోణాచార్యుని బుద్ధి. అంచేత సాక్షరుడు ద్రోణాచార్యుడు సరసుడు కాదు.
మేధావి అయినవాడు, బ్రాహ్మణుడైనవాడు, కులగురువు అయినవాడు ఇలా అపధర్మ అధర్మ పక్షంలో ఉంటే రాక్షసంగా ఉంటాడు. పైగా ఆయనకు ముందు నేను ధర్మరాజును పట్టిస్తాను, ధర్మరాజును పట్టిస్తాను చేయకుండా ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు సైంధవుణ్ణి కాపాడడం కంటే అర్జునుడిని ఓడించడం కంటే ధర్మరాజును పట్టించడం అంత గొప్ప విషయమా అండి? లోకముగుడికి నూకలు జావని, ఎవరయ్యా లోకం అంటే నమ్మి కొండయ్య లోకం అని, ఇది రాక్షస ప్రతిజ్ఞ. ఆ రాక్షస బుద్ధి ప్రవేశించింది. అయితే ద్రోణపర్వనంటే కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, గొడవలు తప్పితే ఇక ఎవరు ఎవరిని ఎలా చంపారో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్జునాదులు కూడా అధర్మాలు చేస్తారు, చూస్తాం ముందు ముందు. ఎందుకంటే అది మొదట గాడి తప్పింది. అది ఇప్పుడు ఏది ముందు అని ఆలోచించడం కూడా అనవసరమే. ఇంకది ఇంకంతే, ఆ వ్యవహారం అంతే. అదిగా యుగాల్లో మీకు కృతయుగంలో ఉండే ధర్మం కొంచెం తక్కువ అవుతుంది, త్రేతాయుగంలో. మళ్ళీ ద్వాపరయుగంలో ఇంకొంచెం తక్కువ, సగానే సగం. కలియుగంలో ఇక పావల. అలాగే ఈ భారత పర్వాల్లో కూడా విశేషం, భీష్ముడి కాలంలో 10 రోజుల్లో ఇంచుమించు కృతయుగంలో అంటే యుద్ధ నియమాల ప్రకారం జరిగింది. మనుషులు ధర్మాధర్మాలు పక్కనట్టండి, యుద్ధ నియమాలు ఇంచుమించుగా ఎవరూ తప్పలేదు. ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చరికి త్రేతాయుగం కొంచెం గాడి తెప్పేసింది. వ్యవహారం భయంకరాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక తర్వాత కర్ణుడు వచ్చరికి ఇంక అంతా భయంకరమే. ఇక శల్యుడు చెప్పక్కర్లేదు, ఇంక అయిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య లెక్క నాలుగేగా యుద్ధం జరిగింది అక్కడే. ఇంకా తర్వాత దాని యుద్ధం అని అనమానం అయిపోయింది 18 రోజులతో. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమని జగ